పార్లమెంట్ ఎన్నికలకు నేతలను సన్నద్ధం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతర్గత సమావేశాలతోనే సరిపెట్టిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు పార్టీని వీడుతూ ఉండటంతో పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పోటీ పడేలా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటే తప్ప క్యాడర్లో జోష్ నింపలేమన్న అభిప్రాయంతో పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వేళ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు సహా మాజీ నేతలంతా హాజరు కానున్నారు. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ ఈ సమావేశంలో బి ఫారాలు అందజేయబోతున్నారు. ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులకు చెక్కులు ఇవ్వబోతున్నారు. అనంతరం పార్టీ నేతలతో ఎన్నికలపై సమీక్ష నిర్వహించబోతున్నారు గులాబీ బాస్. ఎన్నికల్లో ఎలా పనిచేయాలన్న దానిపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇకపై పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ఉండే విధంగా నేతలకు కేసీఆర్ ఈ సమావేశం ద్వారా దిశానిర్దేశం చేయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. సమావేశంలో బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై పార్టీ నేతలతో చర్చించబోతున్నారు. ఇవాల్టి సమావేశంలో చర్చించి బస్సు యాత్రకు రూట్ మ్యాప్ పై అంతిమ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించింది. ఎన్నికల సందర్భంగా మరిన్ని బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువ కావాలని భావిస్తున్నారు గులాబీ బాస్. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 నియోజకవర్గాలను చుట్టొచ్చేలా రోడ్ షోలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. కేసీఆర్ రోడ్ షోలను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న దానిపై ఇవాల్టి సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకోబోతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ఝాన్సీ రాణి, బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కీలక సమావేశాన్ని నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి దాదాపు 500 మంది నేతలను పార్టీ ఈ సమావేశానికి ఆహ్వానించింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి మొత్తం రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. జనరల్ బాడీ సమావేశం కావడంతో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి కార్యాచరణతో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలన్న దానిపై పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థులను అందరికీ అన్ని మిగిలిన జాతీయ రాజకీయ పార్టీల కంటే ముందుగానే ఖరారు చేసినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ దృష్టి సారించలేదు. గత నెల రోజులుగా పార్టీ వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుంది. అయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక ఈ రోజు నుంచే రంగంలోకి దిగుతున్నారని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధినేత రెడీ అవుతున్నారు. బస్సు యాత్రల ద్వారానే ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 నుంచి 90 నియోజకవర్గాలను కవర్ చేసేలా బస్సు యాత్రకు సంబంధించి రోడ్ మ్యాప్ ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ప్రచారం ఏ రోజున మొదలు పెడతారు, కేసీఆర్ ఏ రోజున పూర్తి చేస్తారన్న దానిపై ఒక రోడ్ మ్యాప్ ఈ సమావేశం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశం అనంతరం అభ్యర్థులకు, పార్టీ ఖరారు చేసిన అభ్యర్థులకు బీఫామ్లు అందజేయడంతో పాటు ఎన్నికల ఖర్చులకు నిబంధనలకు అనుగుణంగా చెక్కులను కూడా పార్టీ అధినేత అందజేయనున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం నేతలు ఇక పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో సన్నద్ధంలో భాగంగా ప్రజాక్షేత్రంలో ఉండాలని, ప్రజాక్షేత్రంలో పనిచేయాలని ఒక స్పష్టమైన ఆదేశాలను పార్టీ అధినేత నేతలకు ఇవ్వనున్నారు. ఝాన్సీ రాణి. Right, thank you, Srikanth.